హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే సిఎస్సి విఎల్ఈస్ ఉన్నారో వాళ్ళందరికీ అప్డేట్ అలర్ట్ అండి. మనము పోలీస్ వెరిఫికేషన్ ఎన్ఓసి కానీ సబ్మిట్ చేయబోతే చాలామందికి ఐడీస్ అయితే బ్లాక్ అయిపోతున్నాయండి. సో దానికోసం ఏంటంటే సిఎస్సి పోర్టల్ సిఎస్సి రిజిస్ట్రేషన్ అనే వెబ్సైట్లో సెర్చ్ చేసి అక్కడ మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుందండి. సిఎస్సి రిజిస్ట్రేషన్ అని సెర్చ్ చేసాక మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. మై అకౌంట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా అయితే అకౌంట్కి లాగిన్ అయితే అవుతాం. లాగిన్ టు యువర్ అకౌంట్ దగ్గర సిఎస్సి ఐడి అయితే ఇచ్చుకోవాలి. తర్వాత వీలైతే ఫింగర్ ప్రింట్ లేదంటే ఐరిస్ ఉంటే ఐరిస్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. మనం కానీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆర్ ఎన్ఓసి కానీ సబ్మిట్ చేస్తే ఐడీస్ అయితే బ్లాక్ అయిపోతాయి. అదని కన్ఫర్మ్ అని చెప్పేశారు. సో డిస్ట్రిక్ట్ మేనేజర్ కావచ్చు, వాళ్ళని కాంటాక్ట్ అయినా చెప్తారు. లేదంటే మనకు ట్విట్టర్లో దినేష్ త్యాగి సార్ ఎప్పుడు మెసేజ్ చేస్తూనే ఉన్నారు, అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఈ జూలై 25 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు, యాక్చువల్గా నార్మల్ లాస్ట్ డేట్ వరకు. నేను డీటెయిల్స్ ఒకసారి ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత నా ఐడి, తర్వాత ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చి క్యాప్చ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేయగానే మనకేంటంటే మనం ముందుగానే బయోమెట్రిక్ డివైస్ కూడా రెడీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ చేస్తుంది కాబట్టి డివైస్ అయితే రెడీగా పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఏ డివైస్ ఉంటే ఆ డివైస్, నేను ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫింగర్ ప్రింట్ అండ్ మిగతా ఆప్షన్స్ అయితే క్లిక్ అవ్వవు, ఓన్లీ ఫింగర్ ప్రింట్. ఓటీపీ కూడా క్లిక్ అవ్వదు. ఫింగర్ ప్రింట్ చేసి స్టార్ట్ క్యాప్చర్. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత డివైస్ అనేది వెలుగుద్ది. వితిన్ సెకండ్స్లో మనం అయితే తంబేయాలండి. నేను కొంచెం లేట్ అయింది కాబట్టి బయోమెట్రిక్ డిడ్ నాట్ మ్యాచ్ అని వచ్చింది. సో ఇంకోసారి నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తాను, మళ్ళీ నా సిఎస్సి ఐడి అనేది ప్రొవైడ్ చేసి ఇంకోసారి లాగిన్ అయితే అవుతానండి. కంపల్సరీగా ప్రొవైడ్ చేయండి ఎన్ఓసి సర్టిఫికేట్, లేదంటే ఐడీస్ అయితే బ్లాక్ అవుతాయి. జూలై 25 లోపు మనకు ఇంతకుముందు లేదు ఈ ఆప్షన్, కొత్తగా తీసుకొచ్చారు వెబ్ పోర్టల్లో అయితే అప్లోడింగ్ అనేది. ఓకే, ఈసారి అయితే ఇచ్చేస్తాను కంపల్సరీగా. ఓకే, ఇచ్చేసి క్యాప్చర్ అనే ఆప్షన్ కింద అయితే లైట్ వెలుగుతుంది. సో క్యాప్చర్ అవుతుందండి. ఓకే, సక్సెస్ఫుల్లీ క్యాప్చర్ అయిన తర్వాత మీరేంటి అంటే స్టేటస్ యాక్టివ్లో ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ప్రొఫైల్ పక్కన మనకు కేవైసీ అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. కేవైసీ అప్డేట్ మీద క్లిక్ చేయగానే మనకు కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే పోలీస్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకేంటంటే అక్కడ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వచ్చేసరికి ఫైల్ సెలెక్ట్ చేయాలి. పోలీస్ వెరిఫికేషన్ వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ ఇచ్చాడండి మనకు 200 KB లోపు ఉండాలన్నారు. 10 to below 200 KB. నేను డాక్యుమెంట్ ఒకసారి సెలెక్ట్ చేసుకుంటాను. పోలీస్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారండి 10 to 200 KB లోపు ఉండాలంటున్నారు. సో నేను ఒకసారి రీసైజ్ చేస్తాను, ఫైల్ రీసైజ్ చేసి. ఓకే, ఫైల్ రీసైజ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. ఫైల్ అనేది సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇలా అయితే షో చేయడం జరుగుతుంది. ప్రివ్యూ షో చేసిన తర్వాత కింద ఆప్షన్ దగ్గర అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, వెరిఫికేషన్ డాక్యుమెంట్ హ్యాస్ బిన్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. ఇలా మనం వెబ్ పోర్టల్లో మై అకౌంట్ లాగిన్ దగ్గర ఇలా అయితే పోలీస్ వెరిఫికేషన్ అప్లోడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.